కేసీఆర్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, ప్రజా వ్యతిరేక పాలన అని విమర్శించారు. నిర్బంధాలు, అరెస్టులతో రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీకి దోచిపెడుతూ గులాంగిరి చేస్తున్నాడని కిషోర్ ఆరోపించారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దాన్ని చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ మీద అప్పుడే ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని, అందుకే కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారని కిషోర్ అన్నారు. ప్రజా పరిపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన, అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం, ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే పదే తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీదనే అబద్ధ ప్రచారాలు తీసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎత్తయ్యగలిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందనేది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? గతం కంటే వసతులు పెరిగిన తర్వాత, కరెంటు తయారీ పెరిగిన తర్వాత 24 గంటలు ఇయ్యగలిగే అవకాశం ఉండి ఇయ్యకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కుట్ర ప్రజల మీద. కాళేశ్వరం ఇయ్యడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది, కాలం కావట్లేదు. ఈ దరిద్రుడు రాజ్యం మీద ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాలం కూడా కలిసి రావట్లేదు. కనీసం మరి కాళేశ్వరం నీళ్లు పోతున్నాయి, ఇంట్లో బాగానే ఉన్నది, చిన్న కాపర్జా మాట వేసి లిఫ్ట్ చేయొచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఈలు, ఈఎన్సీలు గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపినా వద్దు వద్దు లేవా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తుంది.